మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామంలో కొత్త రూమ్ కాలనీలో రోడ్డు సమస్య, నీటి సమస్య. కాలువ ప్రక్కనే స్కూల్ ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు కాలువలో జారిపడి గాయాలు పాలవుతున్నారని, గ్రామంలో గత సంవత్సరం నుంచి రోడ్డు పనులు ఆపివేశారని, వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు ఎవరు పట్టించుకోవడం లేదని, మంచినీటి బోరు కూడా 4 నెలల క్రితం పాడైపోయిందని అధికారులు సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. అధికారులు సమస్యను తీర్చలేని ఎడల రోడ్డుపై ధర్నా రాస్తా రోకో చేస్తామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇట్లనే బాధపడాలనా? అంసన్పల్లి గ్రామంలో ఇట్లా ఉన్నది చూడరి మీరు. బతుకు పిచ్చలు ఏం కోసలు ఉన్నాయి మాకు? మీ ఊరు సర్పంచ్ చేయలేడమ్మా? సర్పంచ్ చక్కగా చేస్తున్నాడు, చిన్న చక్కగా లేదు సర్పంచ్ తోని. మాకు నీళ్లు గల్లీకి లేలేవు నీళ్లు. ఈ కాలువీడు కట్టిపోయమని చెప్పలేరా మీరు? కట్టిపోయమంటే మళ్ళీ కట్టిపిస్తామని కట్టిపోయినే అందులో కాలే ఇరిగి తగలదు. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఉండబట్టి? 4 నెలలు అవుతుంది. అందులో మోడీ మాట్లాడు, కాలు ఇరిగింది, కాలు ఇరిగింది. మరి ఏళ్ళు కట్టిస్తున్న వాటి నాయన మాట నేను పడ్డా, 2 కాళ్ళు ఇరిగినాయి. మరి ఏం చేయాలి? ఏడాది అవుతుంది ఇప్పుడు, అది అట్లనే ఉంది. మోరీ అట్లనే ఉంది. మరి రోడ్డు పోవాలి మా దగ్గర దగ్గరికి, మా ఇంటి పక్కనే పక్కనే ఉంది, పక్కనే ఉంది. మోరీలో పడ్డాం, మరి ఇక్కడిందాక ఎందుకు స్కూల్ పిల్లలకి ఇబ్బంది? స్కూల్ పిల్లలకి దగ్గరే ఉండదు స్కూల్.